ఆ ఎమ్మెల్యే రూటే సెపరేట్ అధికారంలోకి ఇచ్చి 11 నెలలైనా ఇప్పటివరకు సీఎం రేవత్ని కలవని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన అది అధికారిక సమావేశమైనా పార్టీ మీటింగ్ అయినా తనకు నచ్చితేనే వస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన మీటింగ్ ను సైతం లైట్ తీసుకున్నాడు ఎవరి మాట వినని సీతయ్యల ఎమ్మెల్యే ఎందుకు మారాడు లెట్స్ వాచ్ ది స్టోరీ వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవని ఏకైక సొంత పార్టీ ఎమ్మెల్యే మాధవరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు వచ్చినా అటువైపు కన్నెత్తి చూడలేదు గతంలో అధికారిక పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి హన్మకొండ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉన్న తన ఇంట్లోనే ఉన్నారు మాధవరెడ్డి అప్పటిలో జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మరోమారు హన్మకొండ పర్యటనకు వచ్చారు కాంగ్రెస్ నేత రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు వచ్చి వెళ్లారు జిల్లా నేతలందరూ సీఎం రేవంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు కానీ దొంతి మాధవరెడ్డి లైట్ తీసుకున్నారు కాగా అధికారిక సమావేశాలైనా పార్టీ మీటింగ్లైనా దొంతి మాధవరెడ్డి నచ్చితే వెళ్లడం తప్ప ఇష్టం లేకపోతే అది ఎంత పెద్దవారైనా లైట్ తీసుకుంటారట మంగళవారం హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో వరంగల్ హన్మకొండ జిల్లాల అభివృద్ధి సమీక్ష సమావేశానికి సైతం డుమ్మా కొట్టారు ఎమ్మెల్యే దొంతి మంత్రులు పొంగులేటి పొన్నం కొండ సురేఖ నిర్వహించిన సమీక్షకు దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే అంతేకాదు కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన మీటింగ్ కు అగ్రనేత రాహుల్ గాంధీ హాజరైన దొంతి ఆ సమావేశానికి డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది అయితే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగత కారణాలతోనే రాహుల్ మీటింగ్ కి హాజరు కాలేదు అంటున్నారు ఆయన సన్నిహితులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ లో సీనియర్ నేత దొంతి మాధవరెడ్డి తనకంటే పార్టీలో జూనియర్ అయిన కొండ సురేఖ సీతక్కకు మంత్రి పదవులు ఇచ్చి తనను పక్కకు పెట్టారన్న అసంతృప్తితో ఉన్నారట 2014లో పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని అయినా తనను పార్టీ గుర్తించలేదు అన్న అసంతృప్తితో ఉన్నారట దొంతి కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తనను గుర్తించి క్యాబినెట్ లో చోటు కల్పించాలన్నది మాధవరెడ్డి ఆలోచనట అయితే పార్టీలో సీనియర్లు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలను కలిసేందుకు ఇష్టపడే దొంతి మాధవరెడ్డి సీఎం రేవంత్ జిల్లా మంత్రులు సీతక్క కొండ సురేఖలను ఇప్పటివరకు కలవలేదు మొదటి నుండి రేవంత్ రెడ్డికి దూరంగానే ఉంటూ వస్తున్నారు మాధవరెడ్డి పిసిసి చీఫ్ గా ములుగు నుండి పాదయాత్ర చేస్తే నర్సంపేటలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించేందుకు ఒప్పుకోకపోవడంతో చేసేది లేక మహబూబాబాద్ లో పెట్టుకోవాల్సి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ప్రచారానికి కూడా పిలవకపోగా పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ లో సీఎం రేవంత్ ప్రచార సభకు దూరంగానే ఉన్నారు మాధవరెడ్డి ఇక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటితో మాత్రం సఖ్యతగానే ఉంటున్నారట నర్సంపేటలో మెడికల్ కాలేజ్ ప్రారంభానికి సీఎం రేవంత్ ని పిలవకుండా మంత్రులు దామోదర రాజనరసింహ పొంగులేటిలతోనే ఓపెన్ చేయించారు ఎమ్మెల్యే మాధవరెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పంతమేమో కానీ నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ ప్రజలు మాత్రం ఆయన వ్యవహార శైలితో మాత్రం ఇబ్బందులు పడుతున్నారట నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే తీరుతో వెనుక పడుతుంది అంటున్నారు అధిష్టానం గుర్తించడం లేదని నియోజకవర్గానికి అంటిముట్టినట్లుగానే ఉంటున్నారట దీంతో జనానికి అందుబాటులో లేకుండా పోయారు కాంగ్రెస్ అధిష్టానం దొంతి మాధవరెడ్డి గుర్తిస్తుందా హైకమాండ్ పట్టించుకోకపోతే ఎమ్మెల్యే దొంతి మునుముందు ఎలా వ్యవహరిస్తాడో అన్న టెన్షన్ నర్సంపేట కాంగ్రెస్ క్యాడర్ ని వేధిస్తోంది
చూడాలి మాధవరెడ్డి విషయంలో హస్తం పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో।